నాకేంటే అలా అని చెప్తాడు. చెప్తా మీ చెల్లిని లాంచ్ దగ్గరికి తీసుకెళ్ళారు కదా. లాంచ్ దగ్గరికి శశి బరగరా.
మధు, నువ్వింత దుర్మార్గుడు అవుతావని కలలో కూడా అనుకోలేదు. ఇన్నాళ్ళు నువ్వు మంచివాడవని నమ్మి నన్ను నేనే మోసం చేసుకున్నాను. రవికి తీరని అన్యాయం చేశాను. నలుగురి దృష్టిలో లోకమైపోయాను. ఆస్తి కోసం, ఐశ్వర్యం కోసం అయిన వాళ్ళకి అపకారం తలపెట్టే నీ వంటి అమానుషులు ఉంటారని ఊహించనైనా లేదు. ఇప్పటికైనా నిజం అంగీకరించు. సుశీలను పెళ్లి చేసుకుని ఆమె జీవితాన్ని అధ్వానం చేశావా లేదా? ఏ పాపం ఎరుగని తమ్ముడి మీద అసూయతో అపవాదులు మోపి అంతం చేయాలని ప్రయత్నించావా లేదా? నీ ఆశలకి, ఆనందాలకి అమాయకపు జీవితాలను ఆహుతి చేయాలని కుట్రలు పన్నావా లేదా? సాగినంతకాలం స్వార్థం పెంచుకుని పాపం పండగానే బండబారిపోతే తప్పించుకోవచ్చు అనుకున్నావే? నీలాంటి ద్రోహులు కుటుంబానికి వేరుపురుగులు. నీలాంటి వాళ్ళని బ్రతకనివ్వడం లోకానికి బరువు చెడు. నీ అవినీతికి, అత్యాచారానికి నీకు ఇదే తగిన శిక్ష. మీరు పెద్దవారు, మీ చేతులతో నా పసుపు కుంకం పాటు చేయకండి. బాబు గారు, మీరు కొడుకును కాదనుకున్నా నేను భర్తను వదులుకోలేను. వారెవరైనా, ఎలాంటి వారైనా, వారే నా జీవితం. మంచితనం మిగలబెట్టి మనుషులు ఇంకా బ్రతుకుతున్నారు. ఒరే, నీకే ఇది గుణపాఠంరా. నువ్వు ఎవరికైతే హాని తలపెట్టావో వాళ్లే నీ మేలు కొడుతున్నారా? అది దక్కించుకునే యోగ్యత నీకెక్కడిదిరా? దౌర్భాగ్యం. కన్న కొడుకువి కాకపోయినా అంతకంటే ఎక్కువ మమకారంతో పెంచాను. నీ మీద నమ్మకంతో కన్న కొడుకు రవిని కూడా కాదనుకున్నావు. మన శ్రీపతి గారి సొంత కుమారుడు మధు గారన్నమాట. రవి మన గోపి మాస్టారేనమ్మా. స్నేహితుడికి ఇచ్చిన మాట కోసం సిరి సంపదతో పాటు నా పరువు ప్రాణం కూడా నీకు అప్పగించాను. కానీ చివరకు నువ్వు మొట్ట చెప్పిన ప్రతి బాధ, వేదన అంతే కదా? పొరా, పెంచిన తీగను తెంచాలనుకోవడం నాదే పొరపాటు. ఇంతమంది మంచివాళ్ల మధ్య నీ వంటి దుర్మార్గుడు క్షణక్షణం మరణిస్తాడురా. పోరా, నా కళ్ళది నుంచి వెళ్ళిపో. మధు, మరి పాప కూడా నా వంటి దుర్మార్గుణ్ణి నమ్మటం మీకు కష్టం. ఇది నా పంతం తీర్చుకోవడానికి కాదు, నాలోని దుర్మార్గాన్ని అంతం చేసుకోవడం. అన్నయ్య, ఏమిటన్నయ్య ఇది? ఏమిటి అర్థం లేని సమస్య? పశ్చాత్తాపమే అన్ని పాపాలకి ప్రాయశ్చిత్తం. తప్పు చేసిన వాడే ఒప్పుయులు తెలుసుకోగలుగుతాడు. తప్పుదిద్దుకున్న వాడికి ధైర్యంగా బ్రతికే అధికారం ఉంది. తమ్ముడు అన్నయ్య, అన్నయ్య ఊరుకో అన్నయ్య, ఊరుకో. అన్నదమ్ముల మధ్య అరెమరకలు ఏమిటన్నయ్య? అన్నయ్య, ఆ అమ్మాయి ఎలా ఉంటుందో మన ఇద్దరికీ తెలియదు. మనకు తెలిసిందల్లా నాన్న ఒక్క, మనకున్నది కూడా నాన్న ప్రేమే. రాన్నయ్య, రాన్నయ్య, రాన్నయ్య. నాన్నగారు, నాన్నగారు, క్షమించండి నాన్నగారు. మీరెప్పుడు నాకు రెండు కళ్ళేరా? మీ అన్నదమ్ములిద్దరూ అన్యోన్యంగా ఉంటే నాకంతే చాలు. చనిపోయిన నా చిన్ననాటి స్నేహితుని ఆత్మకు కూడా శాంతి కలుగుతుంది. చూడండి, మీరు నేర్చుకోవాల్సిన నీతి ఇదొక్కటే. జీవితం ఒక ఉయ్యాల లాంటిది. ఎత్తు పల్లాలు దానికి సహజ గుణాలు. పైకి వెళ్ళినప్పుడు పొంగిపోవడం, క్రిందికి దిగినప్పుడు కృంగిపోవడం అవివేకం. ఆ రెంటిని సమన్వయించుకుని ఒకే రేఖగా అనుభవించడమే మానవుడు నేర్చుకోవాల్సి. సుశీల, లరమ్మా, అక్క నిలబడమ్మా. సుశీ, శ్రీపతి గారు, ఆ దేవుడి దయ వల్ల అన్ని సవ్యంగా జరిగిపోయాయి. ఏది, ఆయన పక్కన మా అమ్మాయిని కూడా నిలబెడితే మా బాధ్యత కూడా తీరిపోతుంది. వెళ్ళమ్మా.
చూడమ్మా, మావయ్య గారు నమస్కారం అండి, వెళ్ళమ్మా. అయ్యా శ్రీపతి గారు నమస్కారం అండి. నమస్కారం. మీ చేతులతోనే మా అమ్మాయికి, పోస్ట్ మాస్టర్ గారు అబ్బాయికి 4 అక్షతలు వేయించారంటే శుభం శుభం.